అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడారం మహాజాతరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రావడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కిషన్ రెడ్డి మరికొద్ది గంటల్లోనే ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ హెలిప్యాడ్ వద్ద కిషన్ రెడ్డికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి నేరుగా మేడారం సమ్మక్క సారాలమ్మను దర్శించేందుకు ఇక్కడ పోలీసు వాళ్ళు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద ఉన్నాం ప్రస్తుతం. మనము మేడారంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ ఇక్కడ ఏదైతే వివిఏపీలకు ఎవరైతే ఉంటారో, కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే గవర్నర్ కావచ్చు, లేదా రాష్ట్రపతి వచ్చే అవకాశం కూడా ఉందని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా అయితే షెడ్యూల్ ఏం రాలేదు. సో ఇదైతే రేపు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ తమిళసై కూడా రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద గట్టి భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. మనం చూడవచ్చు ఈరోజు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ టైట్ చేసే విధంగా కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కాన్వాయ్కి సంబంధించి పూర్తిగా ఏదైతే ఒకటి పోలీసు దిగవచ్చు, రెండోది సెక్యూరిటీ, తర్వాత మధ్యలో కిషన్ రెడ్డి వెహికల్ అయితే ఒకటి అరేంజ్ చేశారు. కిషన్ రెడ్డి నేరుగా హెలిప్యాడ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడ ఏదైతే నేరుగానైతే ఇక్కడికి చేరుకోనున్న నేపథ్యం మేడారం సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న తర్వాత మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అసలు మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా, అసలు ఏంటి అనే విషయాలైతే పూర్తిగా ఒక స్పష్టత అయితే వచ్చే ఉన్నది. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి రానున్న నేపథ్యం కావచ్చు. అయితే ముఖ్యంగా చూడవచ్చు మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏదైతే జాతీయ హోదా కల్పించాలని ఎప్పటి నుంచో ఒక గిరిజల నుంచి వస్తున్న విన్నపం కావచ్చు, లేదా సీతక్క కూడా మొన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రికి సీతక్క కూడా కేంద్రం చొరవ తీసుకొని మేడారం మహాజాతరను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ చేసిన నేపథ్యం కావచ్చు. ఈరోజు కిషన్ రెడ్డి వచ్చి అతను మీడియాతో మాట్లాడనున్న నేపథ్యం కావచ్చు. మీడియాతో మాట్లాడిన తర్వాత అసలు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా అనే విషయం మనకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఇక్కడైతే హెలిప్యాడ్ వద్ద మనం చూడవచ్చు పోలీస్ సెక్యూరిటీ కూడా టైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేరుగా కిషన్ రెడ్డి ఇక్కడికి రావడం, ఆ తర్వాత కిషన్ రెడ్డిని హెలిప్యాడ్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద తీసుకెళ్తారు. గద్దెల వద్ద దర్శనం, అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడనున్న నేపథ్యం కావచ్చు. కిషన్ రెడ్డి ఏదైతే కేంద్ర మంత్రి మాట్లాడతాడు, మీడియాతో మాట్లాడిన తర్వాత ఎలాంటి విషయాలు ఇక్కడ చర్చకు వస్తాయి, మేడారం ఏదైతే మహాజాతరకు జాతీయ హోదా కల్పిస్తారా లేదా అనే విషయం తేలనుంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.